వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ. నేను సౌందర్య. మద్యం ధరలపై నియంత్రణ పాటించాలని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన అఖిలపక్ష నాయకులు. హుస్నాబాద్ పట్టణంలోని మద్యం షాపులతో పాటు బార్లలో మద్యం ధరలపై నియంత్రణ లేకుండా పోయిందని, ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే అని, మద్యం అమ్మకాలలో కల్తీ జరుగుతుందని మరియు ఎంఆర్పీ ధర కన్నా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని, అలాగే హుస్నాబాద్ పట్టణంతో పాటు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఏం జరిగింది ఏంది అని అంటే మాట్లాడే విధానం కొట్టి వచ్చేటట్టు ఉన్నది. చూసారు బయట జరిగింది అనుకోండి, మీరు కాగితం రూపండి, స్టేషన్కి రండి, స్టేషన్కి రండి. స్టేషన్ రాకపోతే ఇక్కడ మాట్లాడే విధానం చాలా హీనంగా ఉండే, ఏ విధంగా ఉండేదని చూసినారు చూశారు. కాకపోతే ఎంఆర్పీ కంటే ఎక్కువ చేసింది, మరి వ్యక్తి ఎవరు ఎవరు పంపించారు, మీరు స్వయంగా ఉన్నారా లేదా లేదు, కనీసం షాప్ బంద్ ఉన్నది చెప్పిందా అంటే షాప్ వాళ్ళు రెస్పాండ్ కాకుండా కూడా అన్న మాట్లాడే విధానం మీద మేము ధర్నా చేస్తాం. నాకు ఏం సీజ్ చేయడం కానీ దేనికైనా లేదు. ఆయన అన్నాడు రమేష్ అడగండి, తెలిసి ఒకవేళ ఉంటే మేము చాలా వల్గర్ గా మాట్లాడము ఒప్పుకుంటున్నాం అని చెప్పింది. అంటే ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్పండి. కేసు బుక్ చేస్తే లేదా పోలీస్ విభాగాలలో వచ్చినప్పుడు కాంప్లైంట్స్ వచ్చినప్పుడు అయినా కానీ ఇట్లాంటి ఎంఆర్పీ నిన్న అన్నారు, నేను రెస్పాండ్ కాలేదా రాలేదా మాట్లాడదు. మాకు అధికారులకు ఒక రకంగా ఉమ్మడి మండలం 32 గ్రామాలలో మీరు మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంటు ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్. Thank you.